నువ్వేమన్నా పోటుగాడివా? నా తమ్ముడు ఎవరో అమ్మాయిని అల్లరి చేస్తుంటే అడ్డుపడి కొట్టావంట? గట్టడి చేద్దామనే కొట్టా. అదే కసి కలిపి కొట్టుంటే ఈ పాటికి వాడికి దీపం పెట్టేవాడివి. నీ తమ్ముడు హాస్పిటల్ బెడ్ ఎక్కితే పుట్లేయించుకో కట్లు కట్టించుకో నాలుగు రోజుల్లో కోలుకుంటాడు. కానీ నన్ను కెలికితే మోతం మోతే. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడు ఇక్కడే లేపేస్తా. అదే నన్ను గెలకొద్దు అంటున్నా. అబ్బో అంత దమ్ముందా? అన్ని విషయాల గురించి చెప్పినోడు నా దమ్ము గురించి చెప్పలేదమ్మా. ఈ టైంలో ఒక మంచి ఐటమ్ సాంగ్ పెడితే సూపర్ ఉంటుంది సార్. ఆ అమ్మాయి కోసం నువ్వు ఎంత కష్టపడతావో అందరికి తెలుసు. కాకపోతే చేతి ముందు పళ్ళని కళ్ళు ముందు అమ్మాయిని తొందరగా అందుకోవాలరా. ఆడు చెప్పింది నిజమే మామ. ఈ బ్రెయిన్లెస్ బుర్రగాడి బుర్రలోంచి వచ్చిన ఒకే ఒక మంచి ఐడియా ఇది. కానీ కానీ నాన్నగారు చాలా మంచోడ్రా. ఆ మంచితనంలోనే ఏదో ఓ మూలన కనిపించిన మచ్చ ఉంటుంది. అవునరా, మొన్నొక రోజు మేమిద్దరం ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. రోడ్ లో ఎవడో ఒకడు అమ్మాయి ప్రపోజ్ చేస్తున్నాడు రా. ఆ అమ్మాయి ఏమో ఒప్పుకోలేదు, ఈడమో తెగ ట్రై చేస్తున్నాడు. కాదంటే చచ్చిపోతాను ప్లీజ్. కాదంటే నువ్వు చచ్చిపోవటం అయితే ఈ అమ్మాయిని చంపేయడం ఇదే కదరా మీకు ప్రేమ అంటే. సార్ మీ అమ్మాయా సార్? మీ అమ్మాయి అని తెలియదు సార్. నా కూతురు లవ్ చేస్తుంటే నిన్ను కొట్టడం కాదురా, చంపేసుండేవాడిని. మీ అమ్మాయి కాదా? అయితే ఎందుకు కొట్టారు సార్? ప్రేమించడం తప్ప తప్ప తప్పున్నారా? మూతి మీద మీసాలు గడ్డాలు రాగానే ప్రేమ కావాలరా మీకు? మీలాంటి కుర్ర విధవాళ్ళకి ప్రేమ అంటే ఫ్యాషన్ అయిపోయిందా? ఆడపిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది. మీలాంటి విధవాళ్ళ కళ్ళు పొడి ప్రేమ పేరుతో వాళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం చేస్తారో. నానా అందరు చూస్తున్నారు, వెళ్దాం. చూస్తే చూడే బాయ్, చూసే వాళ్ళ కూడా మార్పు రావాలి. ప్రేమ పేరుతో ఇలాంటి విధవలు చేసే అరాచకాలు ప్రతి ఒక్కరు నిలదీయాలి. అప్పుడే రాజకీయాలకు బుద్ధి వస్తుంది. సార్ ప్రేమించడం ఏదో దేశద్రోహంలా మాట్లాడతారేంటి సార్? ఇతను మీ అబ్బాయే కదా. ఇతను ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించి ఆ అమ్మాయి దక్కకపోతే ఇతను పడే క్షోభ ఏంటో అప్పుడు మీకు అర్థమవుతుంది. అయినా లవ్ గురించి మీకేం తెలుసు సార్? నీలాంటి ఎదవలతో చెప్పించుకుని అవసరం తెచ్చుకోనరా. నా కొడుకు నాకు నచ్చిన పని ఏది చేయడు. ఆ కన్ఫ్యూషనే నా లవ్ను కూడా కన్ఫ్యూషన్ లో పడేస్తుంది. అమ్మాయిని మర్చిపోతావా? నా ఊపిరి ఉన్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు తనను ప్రేమిస్తూనే ఉంటానరా. లేకపోతే నేను లేను. హిస్టరీలో ప్రేమ ఓడిపోయింది కానీ ప్రేమించినప్పుడు ఎప్పుడు ఓడిపోలేదు. నీకంత మంచి జరుగుతుంది, పదండి వెళ్దాం. ఏంటి మేడం, మనిషి ఇక్కడ మనసు ఎక్కడో? ఇంతకీ ఎంతవరకు వచ్చింది మీ లవ్ స్టోరీ? మూకీ నుంచి టాకీకి వచ్చింది. పర్వాలేదే, బానే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒకప్పుడు నా చుట్టూ జరిగిన సంఘటనలు చూసి అబ్బాయిల మీద నాకు ద్వేషం కలిగింది. కానీ
ఎప్పుడైతే శివ నా లైఫ్ లోకి వచ్చి నాకు దగ్గరయ్యాడో నాకు అబ్బాయిల మీద ద్వేషం పోయి శివ మీద ఇష్టం కలిగింది. నువ్వు చెప్తావని తను, తను చెప్తాడని నువ్వు ఇలా ఎదురు చూస్తూ ఉంటే మీ మధ్యలోకి ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు. నేను ఫ్రమ్ వెంకటాపురం, క్రియేటివ్ హెడ్ ఆఫ్ దిస్ కంపెనీ అని అనుకుంటుంటాడు. క్రియేటివ్ లేదు, హెడ్ లేదు. ఐ యామ్ రామ్ బాబు. ఎవరా నువ్వు? ముర్రే జాతి గేదెల మధ్యలో వస్తావు? సార్ నేను కెమెరామెన్ని. కెమెరామెన్ డాబర్ మేనా? మధ్యలో భయంకరమైన థ్రిల్లింగ్.